మనం మన శక్తి జ్ఞానం డబ్బు వలన బ్రతకటం లేదు, దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతున్నాం. ఒక వ్యక్తిని దేవుడు బ్రతుకు అంటే సముద్రంలో పడిన చావుడు, దేవుడు నీ బ్రతుకు అంటే సైడ్ కాలంలో పడి కూడా చచ్చిపోతాడు. దావీదు అంతఃపురంలో రాజుగా ఉండి నా క్షేమం నువ్వే, నాకు కాపలాగా ఉన్న రథాలు గుర్రాలు ఆయుధాలు సైనికులు ఏవి నాకు క్షేమాన్ని బ్రతుకులు ఇవ్వలేవు అంటున్నారు. మన క్షేమం ఆధారమైన బ్రతుకును పొడిగిస్తున్నా దేవుని స్తుతిద్దాం. ఈరోజు కొరకు దేవుని వాక్యం, నా ఆజ్ఞలను గైకొని నీవు బ్రతుకుదువు. సామెతలు 4:4.